నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో వెలసియున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. గౌరవాధ్యక్షులుగా శివాడ పరంతామరెడ్డి, ముత్తుస్వామి అధ్యక్షులుగా మొలబంటి శేఖర్, ఉపాధ్యాయులుగా కోటపాటి కృష్ణమనాయుడు, అల్లూరు రమణయ్య, దాసినేని ప్రసాద్, సెక్రటరీగా చొప్పా వెంకటేశ్వర్లు, జాయింట్రీస్ సెక్రటరీలుగా ఇండ్ల రవీంద్ర, సిరిగిరి ఓబ్లేసు, కోశాధికారిగా అడపాల మస్తాన్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా అయిత రవివర్మ, విరుమాండి కృష్ణలు ఎంపికయ్యారు. ఎంపికైన నూతన కార్యవర్గంచే గ్రామ పెద్దలు మారు వెంకటరామిరెడ్డి, చిర్రా రమణారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ఆలయంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మొలబంటి, సెక్రటరీ చొప్పా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంపికైన నూతన కార్యవర్గం, గ్రామ పెద్దలు, భక్తుల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలు, వెడిచర్ల రమణయ్య పాల్గొన్నారు. శ్రీ కామాక్షితాయి సమేత రామలింగేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వర స్వామి ప్రాంగణంలో వెలసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క నూతన కమిటీ ఏర్పాటు ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీని ఈరోజు గౌరవాధ్యక్షులుగా మాకు పొదలకూరు వాసులైనటువంటి శివాడ పరంధామరెడ్డి గారు, మరో గౌరవాధ్యక్షులైనటువంటి ముత్తుకృష్ణారావు గారు, ఈయన గత 52 సంవత్సరాల నుంచి మాలేయడం జరుగుతుంది. అదేవిధంగా పరంధామరెడ్డి గారు కూడా 35 ఏళ్ళు మాలేయడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్గా వచ్చేసి మొలబంటి శేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా వచ్చేసి దాసినేని ప్రసాద్, కోరపాటి కృష్ణనాయుడు, అల్లూరు రమణయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా సెక్రటరీగా చొప్పా వెంకటేశ్వర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా జాయింట్ సెక్రటరీగా వచ్చేసి ఇండ్ల రవీంద్ర మరియు ఓబలేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే మాకు సెక్రటరీగా అడపాల మస్తాన్రెడ్డిని, నంబర్లుగా వచ్చేసి రవిని, అయిత రవివర్మని, కృష్ణాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు గతంలో జరిగింది ఏ విధంగా జరిగిందో, ఎట జరిగిందో కానీ బ్రహ్మాండంగా పూజలు అయితే చేసాము, ఆదానాలు చేసాము. అందరూ చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం తోడ్పడున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కంపెనీని ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ గురుస్వాములుగా తయారయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ శాతం కనిపిస్తున్నారు. దీని ముందు జాగ్రత్తగా దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నైపుణ్యం గల స్వాముల్ని గురుస్వాములుగా తయారు చేసి అందరికి ఇరుములు కట్టడం అయితే, మాలాధారణ అయితే, పూజల కార్యక్రమం చేయడం కోసంగానే ఇందు భాగంగా దీన్ని కమిటీ పెట్టడం జరిగింది. ఈ కమిటీ దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటాము. అదేవిధంగా ఇక ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ ఐపీ స్వాములో ఈ కమిటీతో సంప్రదించి ఎవరైనా చేయొచ్చు, ముందుకు రావచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. దాంట్లో భాగంగా అయ్యప్ప స్వామి యొక్క కార్యక్రమం, మాలాధారణ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెల 20వ తారీఖు ఇప్పుడు ప్రతి సంవత్సరం గురు పూజ ముందు చేసి తర్వాత గ్రామంలో ఎవరైనా పూజలు చేసుకునే ఒక నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ నెల 20వ తారీఖు గురు పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పూజ అంబల పూజ పొదలకూరులో మన శివాలయంలో చేయడం జరుగుతుంది. ఈ అంబల పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వాళ్ళ గురు పూజ ముందు చేసి తర్వాత గ్రామంలో ఎవరైనా పూజలు చేసుకునే ఒక నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ నెల 20వ తారీఖు గురు పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పూజ అంబల పూజ పొదలకూరులో మన శివాలయంలో చేయడం జరుగుతుంది. ఈ అంబల పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి వాళ్ళ సోదరులైన విజ్ఞాన స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అంబల పూజ కార్యక్రమం, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం, రాత్రి గ్రామోత్సవం ఉంటుంది, రంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఆ డేట్లు కూడా మా కమిటీ వాళ్ళు వచ్చేసి 8వ తారీఖు అమ్మల పూజ, 9వ తారీఖు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, రాత్రి గ్రామ పూజ చేయాలని నిర్ణయించి దానికి ఆమోదం తెలుపుకోవడం జరిగింది. ఇందుకు ఈ అవకాశం ఈ కల్పించినందుకు గ్రామ పంచాయతీ పెద్దలకైతే, మా తర్వాత ప్రమాణ స్వీకారం చేపించిన పెద్దలకైతే మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వర స్వామి వారి ప్రాంగణంలో వెలసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి నూతన కార్యవర్గం ఏర్పాటు పెద్దల సూచనలతోటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది గురువులు, అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో శ్రమకొచ్చి ఈ గుడిని నిర్మించడం జరిగింది. కాకపోతే ఒక అకౌంటబిలిటీ సెక్షన్ లేకుండా పోయింది. అంటే ఏదన్నా నిత్య పూజలు చేసుకునేదానికి ఎవరు వచ్చి ఇక్కడ ఎవరిని మేము నిత్య పూజ చేయాలా, ఏం చేసుకోవాలా, లేదా గుడికి మాల వేసుకోవాలంటే ఏంది, ఒక మంచి చూడు అనేది లేకుండా ఏదో ఆ సమయానికి ఇక్కడికి రావటం,
ఏదో పూజ జరిపించేసాం, అన్నదానం చేసేసాము, ఏదో అయిపోయింది మన పని అనే ఇది ఒక అకౌంటబిలిటీ సెక్షన్ అనేది లేకుండా పోయింది. దానికోసంగా ఒక భరోసా, ఏదే కార్యక్రమం జరిగినా ఏదైనా సరే గుడిని డెవలప్ చేసుకోవాలా, లేకపోతే మనము పూజారికి నియమించుకుంటున్నాము వాళ్ళకి మంచి చెడు కానీ ఏదైనా కానీ ఒక కార్యాచరణ కోసంగా ఈ ఊరు పెద్దలందరూ కలిసి ఇది బారుకి ఇట్లాగే జరిగిపోతే మంచిగా లేదు, గుడి డెవలప్మెంట్ కానీ లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఏదన్నా కానీ ఒక కమిటీ అంటూ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఈ కమిటీ ఆధ్వర్యంలో ఏదైనా కానీ నలుగురిని సంప్రదించి అందరి యొక్క వాళ్ళ యొక్క అనుమతితోటి వాళ్ళ సూచనలతోటి ఏదైనా కానీ అన్ని కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తామని చెప్పారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మా కమిటీ సభ్యులు ఏదైనా కానీ అందరినీ సంప్రదించడం అయితే జరుగుతుంది. మా యొక్క సొంత ఒపీనియన్ సొంత ఇది కాదు, ఏదైనా కానీ అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పుకున్న రీతిగా ఉంటామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.